गुड मॉर्निंग चिल्ड्रन, वेलकम टू अवर तेलुगु ऑनलाइन क्लास. ऑल ऑफ यू टेक योर तेलुगु टेक्स्ट बुक्स एंड ओपन पेज नंबर 146. लास्ट क्लास लो मनम वाल्मीकि महर्षि आश्रम वाल्मीकि महर्षि रामायणानिकि रायडानिकि श्रीकारं चुट्टाडु. अक्कडि वरकु मनं चेप्पुकोवडं जरिगिंदि. ओके ओके, इप्पुडु अयोध्या नगरं अयिते మనం రామాయణం స్టార్ట్ కథని మొదలుపెట్టుకునే ముందు రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షి గురించి చెప్పుకుందాం. వాల్మీకి మహర్షి మొదట్లో అతడు మొదటి నుంచి మహర్షి కాదు. ఆయన ఏంటంటే ఒక దొంగ అన్నమాట. అంటే సుమతి కౌశికుడు అనే దంపతులకు ఏకైక కుమారుడు వాల్మీకి. అయితే అతని పేరు ఏంటంటే అగ్నిశర్మ. అయితే అగ్నిశర్మ వాళ్ళ ఊర్లో కరువు కాటకాలు రావడంతో అక్కడ జీవనానికి కష్టంగా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ అగ్నిశర్మను తీసుకుని తల్లిదండ్రులు పక్క ఊరికి బయలుదేరుతారు. అయితే అక్కడ అగ్నిశర్మకి వేదాలు కానీ చదువు అవ్వలేదు. అయితే జీవనం సాగించడానికి అగ్నిశర్మ ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలతోటి స్నేహం చేశాడు. అంటే దొంగతనాలు అవి చేస్తూ ఉండేవారన్నమాట. అంటే అడవిలో మాటు వేయడం, అటుగా వచ్చిన వాళ్ళ బాటసారుల దగ్గర ఏముంటే అవి తీసుకోవడం, ఇలాంటి పనులు చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఒకసారి కొంతమంది మహర్షులు అగ్నిశర్మ ఉండేటటువంటి ఆ మార్గం గుండా వీళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడు అగ్నిశర్మ వాళ్ళని అడ్డగించి ఏమంటాడంటే మీ దగ్గర మీరు ఆగండి, మీ దగ్గర ఏముంటే అవి నాకు వెంటనే ఇవ్వండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని అగ్నిశర్మ అంటాడనమాట. అప్పుడు వాళ్ళ మహర్షుల్లో అత్రి మహాముని ఉంటారు. ఆయన ఈ ప్రశ్న ఇస్తాడు, నువ్వు దొంగతనాలు అవి చేస్తున్నావు కదా, ఎవరి కోసం చేస్తున్నావు, ఇది చాలా పాపం కదా, ఈ పాపంలో ఎవరి కోసం చేస్తున్నావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అగ్నిశర్మ అంటాడు, నా భార్య పిల్లల కోసం, నా తల్లిదండ్రుల కోసం నేను చేస్తున్నాను అంటాడు. అయితే వాళ్ళంతా ఇది పాపకార్యం, నీ పాపంలో కొంత భాగం వాళ్ళు తీసుకుంటారా అని అడుగుతాడు అనమాట. అయితే వాళ్ళని అడుగురా నువ్వు, అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్తాడు. సరే అని చెప్పేసి అగ్నిశర్మ ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి భార్యని అలాగే తల్లిదండ్రులని అడుగుతాడు, నా పాపంలో భాగం మీరు తీసుకుంటారా, మీకోసమే కదా నేను ఈ విధంగా చేస్తున్నాను. అప్పుడు తల్లిదండ్రులు భార్య వీళ్ళు ఏమంటారంటే, నువ్వు మమ్మల్ని పెంచి పోషించడం నీ బాధ్యత, నీ కర్తవ్యం, అలాంటప్పుడు నీ తప్పులో నీ పాపంలో భాగాన్ని మేము ఎలా తీసుకుంటాము అని వాళ్ళు అంటారనమాట. అయితే వెంటనే అగ్నిశర్మ మాతృమహాముని దగ్గరికి వస్తాడు, నాకు ఈ పాపం నుంచి నేను విముక్తిని చెయ్యండి ప్రభు, ఏం చెయ్యాలి నేనంటే, అయితే నువ్వు ఇక్కడ ఉండి ధ్యానం చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. అయితే అక్కడే ఉండి అలా ధ్యానం చేస్తూ ఉంటాడు. తర్వాత ఒక 13 సంవత్సరాల తర్వాత అటుగా మళ్ళీ అత్రిమహాముని మహర్షులతో కలిసి వస్తాడు. అయితే అక్కడి నుంచి ఒక పెద్ద పొట్టలోంచి ఒక వెలుగు కనిపిస్తూ ధ్యానం వినపడుతూ ఉంటుందన్నమాట. ఎవరు ఏంటి అని చూద్దామని చెప్పేసి వీళ్ళు వెళ్తారు. వెళ్ళి చూస్తే లోపల ఆ పొట్టలో లోపల అంటే పుట్టలు కట్టేసినాయి అనమాట. 13 సంవత్సరాలు అంటే తక్కువేమీ కాదు కదా. పుట్టలు శుభ్రంగా కట్టేసినాయి, లోపల ఉంటాడు. అప్పుడు బయటికి రా వాల్మీకి అని పిలుస్తారనమాట. అత్రి మహాముని అప్పుడు వెంటనే బయటికి ఆ పుట్టలన్నీ కూడా తొలగిపోతే అంటే వాల్మీకము అంటే పుట్ట, అంటే వాల్మీకము నుంచి పుట్టాడు కాబట్టి అతనికి వాల్మీకి అనే పేరు వచ్చిందనమాట. అప్పుడు నీవు ఇక్కడ ఉండి పక్కన ఎక్కడే ఉండి అదే శిష్యులతోటి నువ్వు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నువ్వు జీవించు, భగవంతుని ధ్యానం చేసుకుంటూ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇది వాల్మీకి మహర్షి యొక్క కథ. చూసారా? అయితే ఇది వాల్మీకి మహర్షి యొక్క అంటే దొంగ మహర్షిగా ఏ విధంగా మారాడు. సరే, ఇప్పుడు నెక్స్ట్ అయోధ్య నగరం. సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది, అందులోనిదే అయోధ్య అనే మహానగరం. అయితే సరయూ నదీ తీరంలో కోసల అనే ఒక సుప్రసిద్ధమైనటువంటి గొప్ప పేరు ఉన్నటువంటి ఒక దేశం ఉంది, అందులోనే అయోధ్య అనే ఒక మహానగరం ఉందన్నమాట. అయోధ్య అంటే యోధులకు జయించడానికి సత్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు,
కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అయితే అయోధ్య అంటే యోధులకు, అయోధ్య అంటే అర్థం ఏంటంటే యోధులకు జయించడానికి సఖ్యం కానిది. అంటే యోధులు ఎవ్వరూ కూడా, ఎంతటి బలవంతులు కూడా ఎవరు కూడా అయోధ్య నగరాన్ని జయించలేరు. దీన్ని ఎవరు నిర్మించారట? మనువు నిర్మించారన్నమాట. అయితే కోసల దేశాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉండేవారంటే దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు సూర్యవంశం వాడు. దశరథ మహారాజు ఏ వంశానికి చెందినవాడు? సూర్యవంశానికి చెందినవాడు. మహావీరుడు కూడా. అలాగే దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోసార్లు యుద్ధం కూడా చేశాడనమాట. ధర్మపరాయణుడు కూడా. ధర్మాన్నే ఇప్పుడు పట్టుకుని ఉంటాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ప్రజలను కూడా అతడు ఎలా చూసుకునేవాడు? తన యొక్క సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు. వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు. అలాగే వశిష్ఠుడు, వామదేవుడు, వీళ్ళు ఈయన యొక్క పురోహితులు. సుమంత్రుడు మొదలగు కాగల 8 మంది మంత్రులు. అలాగే సుమంత్రుడు ఇంకా 8 మంది, మొత్తం 8 మంది మంత్రులు ఉన్నారు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులే, సుఖసంతోషాలతో ఉన్నారు. యథా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. అయితే ఇతని పాలనలో కోసల దేశం అంతా కూడా భోగభాగ్యాలతో చక్కగా విలసిల్లి ఉండేదన్నమాట. అయితే ప్రజలందరూ కూడా చాలా ధర్మంగా ధర్మంగా ఉండేవారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేవారు. అయితే యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఏ విధంగా అయితే ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటాడు. అంటే రాజు ధర్మాత్ముడు కాబట్టే, ధర్మం తెలిసినవాడు కాబట్టే, ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టే, ఎంత కష్ట సమయం వచ్చినా ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి అక్కడ ప్రజలు కూడా అదే ధర్మం, అదే నీతి నిజాయితీలతో ఈ రాజ్యంలో నివసిస్తూ ఉన్నారన్నమాట. అంటే రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మంగానే ఉంటారు. రాజు ధర్మార్కుడైతే ప్రజలు కూడా ఆ విధంగానే ఉంటారు. అందుకే అన్నారు యథా రాజా తదా ప్రజ అనే సామెత కూడా ఉంది. అయితే ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కృంగదీసింది. అయితే ఎన్ని ఉన్నప్పటికీ సంతానం లేదు, దశరథ మహారాజుకి సంతానం లేదనే బాధ బాగా కుంభదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. అయితే అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. ఎందుకంటే సంతానం కోసం వెంటనే అశ్వమేధ యాగం చేయాలనుకునే ఆలోచన కలిగింది. అలాగే వెంటనే పురోహితులు గురువులతోటి సమావేశమయ్యారన్నమాట. ఇలా అశ్వమేధ యాగం చేస్తాను అది ఇది అని చెప్పేసి చెప్పడానికని మనసులోని మాట చెప్పాడనమాట. ఇలా నేను అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. వారు తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. అలాగే వీళ్ళందరూ కూడా పండితులు అందరూ కూడా పురోహితులు వీళ్ళందరూ కూడా సరే సదా తదాస్తు మంచిదే చేయడం అని చెప్పారన్నమాట. ఇక్కడ యజ్ఞవాటికని ఎక్కడ ఏర్పాటు చేశారు? సరయూ నదికి ఉత్తర తీరంలో ఉన్నటువంటి ఉత్తర తీరంలో యజ్ఞవాటికను సిద్ధం చేశారు. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. అలాగే సుమంత్రుడు మంత్రి రథసారథి అయినటువంటి వాడెవరంటే సుమంత్రుడు, ఆయన ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుంది ఈ యజ్ఞం, ఫలవంతమవుతుంది మీరు చేసినటువంటి యజ్ఞానికి ఫలితం దక్కుతుందని చెప్తాడనమాట. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. ఈ ఋష్యశృంగుడు ఎవరట? విభాండకుడి యొక్క కుమారుడు. అయితే నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎలాంటి వాడు? బాగా నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. అలాగే ఈ ఋష్యశృంగ మహర్షి ఎక్కడుంటే అక్కడ వానలు బాగా కురుస్తూ ఉంటాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తోడ్కొని వచ్చినారు. అయితే దశరథుని యొక్క ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తీసుకుని వస్తారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయితే అక్కడ 3 రోజుల పాటు అశ్వమేధ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారన్నమాట. అయితే ఈ ఋష్యశృంగుడి యొక్క కథను మీకు తెలియచేయాలి. అయితే ఋష్యశృంగుడి యొక్క స్టోరీ కథ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను ఋష్యశృంగుడికి స్టోరీ చెప్పిన తర్వాత మిగిలిన పాఠాన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకే చిల్డ్రన్, ఈరోజుకి క్లాస్ అయిపోయింది. ఈరోజు క్లాస్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఋష్యశృంగుడి గురించి తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కథను కూడా మనం తెలుసుకుందాం. అయితే హోంవర్క్ ఇవ్వాలి కదా మీకు. హోంవర్క్ లాస్ట్ క్లాస్లో మీకు హోంవర్క్ ఏంటి ఇచ్చాను?
ఓకే చిల్డ్రన్, అయితే లాస్ట్ క్లాస్లో మనకి ఫస్ట్ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ వచ్చేసినాయి. అలాగే మనం లాస్ట్లోనే మీకు ఒక టెక్స్ట్ కూడా పెట్టాను, టెక్స్ట్ బుక్ వ్యాకరణం మీద, అవి కూడా అందరూ చక్కగా రాశారు. సరే ఇంకా కొంతమంది సెండ్ చేయలేదు, వాళ్ళు కూడా వితౌట్ ఫెయిల్, నెక్స్ట్ నుంచి అసలు ఫెయిల్ అవ్వకుండా మీరు చక్కగా హోంవర్క్ రాసి పెట్టండి, చదవండి. అయితే మనకి ఫస్ట్ లెసన్ అయిపోయింది, చదవడం కూడా అయిపోయింది, రీడింగ్ కూడా అయిపోయింది. మాకు సెకండ్ లెసన్ రీడింగ్. సెకండ్ లెసన్ ఏంటి, అమరావతి. అమరావతిలో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, రాజధాని నగరం అంటే ఏంటి, రాజధాని నగరానికి మామూలు నగరానికి గల తేడా ఊహించి రాయండి. ఇది ఒక్క క్వశ్చన్ ఇస్తున్నాను అందుకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదివి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. ఓకే, అంటే ఒకే ఒక క్వశ్చన్ ఇచ్చాను అందుకే, మీరు ఈజీగా రాయగలుగుతారు కదా అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.